అందరికీ నమస్కారం. 2005వ సంవత్సరం అండి. మా చిన్న అమ్మాయి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో మరణించింది. ఆ ఆసుపత్రి వారు కింద ఆ ఆసుపత్రి ఎగ్జిట్ గేట్ వెనక సైడ్ ఉన్న ఎగ్జిట్ గేట్ దగ్గర వెయిట్ చేయండి, శవాన్ని కిందకు పంపిస్తామని చెప్పారు. నేను వచ్చి వెయిట్ చేస్తున్నాను. దాదాపు 20 నిమిషాలు ఎగ్జిట్ గేట్ దగ్గర ఉండాల్సి వచ్చింది. ఆ 20 నిమిషాల సమయంలో నేను 3 శవాలు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్ళడాన్ని చూశాను. ప్రతిరోజు ఒక పెద్ద ఆసుపత్రిలో ఎన్నో కొన్ని మరణాలు సంభవించడం, ఎన్నో కొన్ని శవాలు బయటకు వెళ్ళడం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. భారతదేశంలో ప్రతిరోజు కోవిడ్ కంటే ముందే 22,500 మరణాలు యావరేజ్గా ప్రతిరోజు భారతదేశంలో జరిగేది. ఇది ఒక అంశమండి. అంటే కోవిడ్ మరణాలని నేను దీంతో పోల్చడం లేదు, కాసేపు ఆగండి. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, ప్రధానంగా వాట్సాప్ గ్రూపులు మనుషుల్ని చంపేస్తాయి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, భయకంపితులైన కొంతమంది వ్యక్తులు తమ భయాన్ని అందరికీ అంటిస్తున్నారు. వాళ్ళకి ప్రధాన వేదిక వాట్సాప్ గ్రూపులు. తాము ఎడ్యుకేట్ చేస్తున్నాం అన్న ఉద్దేశంతో, అన్న ఆలోచనతో కనీసం వాళ్ళు ఓన్ ఒపీనియన్ చెప్తే బాగానే ఉంటుందండి, తప్పులేదు. మంచి చెడో తర్వాత ఎవరో తయారు చేసిన వీడియోల్ని అందులో నిజమెంత, అబద్దమెంత, వాస్తవం ఏమిటి అని చూడకుండా గుడ్డిగా ఫార్వర్డ్ చేస్తారు. అప్పటిదాకా నింపాదిగా ఉన్న ఆ గ్రూప్లో ఉన్న సభ్యులు దాన్ని చూశాక భయకంపితులైపోతారు. నిన్నటి నుంచి నాకు ఎదురైన 2-3 అనుభవాలు చెప్తానండి. నిన్న సాయంకాలం ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక ఆయన వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఢిల్లీకి సంబంధించిన ఒక వ్యక్తి సర్దార్జీ మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే ఎవరో నాకు అర్థం కాదు. ఒక శ్మశానం బ్యాక్గ్రౌండ్ గా, శ్మశానంలో ఈ చితిమంటలు పోతున్నాయి, శవాలను కాలుస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, బట్ దాని వెనక ఆ వీడియోని పెట్టారు అతని బ్యాక్గ్రౌండ్ గా. మంటలు మండుతున్నాయి. ఆయన ఏం చెప్తున్నాడంటే, పొద్దున్నీ ఇక్కడ ఇన్ని శవాలు వచ్చినాయి, ప్లేస్ లేదు, శవాల్ని కాల్చడానికి కూడా ప్లేస్ లేదు, నేనేదో అడ్జస్ట్ చేయించి ఈ శవాల్ని కాల్చేలా చేశాను. ఢిల్లీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి ఏమిటంటే, మీరు రోడ్డుపైకి రండి, వాస్తవ పరిస్థితి తెలుసుకోండి అని ఇది చెప్తున్నాడు. ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రికి ఆయన విజ్ఞప్తి చేయాలనుకుంటే ముఖ్యమంత్రి ఒక లేఖ రాయొచ్చు, లేదా ఆ వీడియోని ముఖ్యమంత్రికి పంపచ్చు. దాన్ని వీడియో రూపంలో వాట్సాప్ లో పెట్టి అందరినీ భయకంపితుల్ని చేయడం ఎలా? దాన్ని పోని ఆయన ఎవరో పెట్టారు. దాన్ని ఊరు వాడ అందరూ కూడా వైరల్ చేయడం ఎలా? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? అక్కడ దాన్ని చూసిన వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, ఢిల్లీలో అడ్డు అదుపు లేకుండా మరణాలు సంభవిస్తున్నాయి. ఏ స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయంటే, ఆఖరికి శ్మశానం కూడా దొరకని స్థాయిలో. ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి మీరు. కరోనా మొదలైనప్పటి నుంచి ఢిల్లీలో జరిగిన మరణాలు 1000, నిన్న జరిగిన మరణాలు 76. అంటే 76 మంది ప్రాణాలు విలువైంది కాదని నేను చెప్పడం లేదు, 1000 ప్రాణాలు విలువైంది కాదని నేను చెప్పడం లేదు. కానీ రోజు గతంలో జరిగే మరణాలెంత, ఇప్పుడెంత, ఆ లెక్క తీయొచ్చు కదా. ఎలాగూ చావు లెక్కలు మీడియా, సోషల్ మీడియాలో చావు లెక్కలే అయిపోతుంది గత 3 నెలలుగా మన బతుకు. ఈ లెక్క కూడా తీయొచ్చు కదా. భారతదేశ వ్యాప్తంగా నేను ఇందాక చెప్పాను 22,500 మంది. ఇప్పుడు కరోనాతో మరణించిన లెక్కలు ఎలాగో తీస్తున్నారు. మిగతా మరణాలు ఎంతో చూస్తే, కరోనా వల్ల అదనంగా మరణాలు సంభవిస్తున్నాయా లేవా అనేది తెలిసిపోతుంది కదా. ఈ ఢిల్లీనే తీసుకుందాం. ఆయన చెప్పిన దాని ప్రకారం జనాలకు అర్థమయ్యేది ఏమిటంటే, విపరీతంగా అడ్డు అదుపు లేకుండా మరణాలు సంభవిస్తున్నాయి, అందుకే శ్మశాన వాటికలో కాల్చి తగలేయడానికి కూడా శవాన్ని ప్లేస్ లేదు. అది కదా జనాలకు అర్థమయ్యేది ఫైనల్ గా. ఆయన అరవింద్ కేజ్రీవాల్కి ఏం చెప్పాడో జనాలు పట్టించుకోరు, అమ్మదేవుడా అని పానిక్ అవుతారు. ఇక్కడ వాస్తవం ఏమిటంటే, ఈ కోవిడ్ తో మరణించిన వారిని గతంలో మామూలు మరణాలు అనుకోండి, ఎన్నో చోట్ల ఎన్నో శ్మశాన వాటికలు ఎన్నెన్నో ఉండేది. అక్కడక్కడ ఢిల్లీ అంటే చిన్నది కాదు, పెద్ద రాష్ట్రం అది, అతిపెద్ద నగరం అది, ఎన్నో శ్మశాన వాటికలు ఉంటుంది. దానికి భిన్నంగా ఈ కోవిడ్-19 మరణాలని 1-2 చోట్ల మాత్రం వాళ్ళని ఖననం చేయడం, వాళ్ళని దహనం చేయడం చేస్తున్నారు. కాబట్టి అక్కడ రష్ ఉన్నమాట వాస్తవం. అంతేగాని గతంతో పోలిస్తే ఢిల్లీలో పెద్ద ఎత్తున మరణాలేమీ సంభవించడం లేదు. బహుశా కాస్త ఎక్కువ ఉండొచ్చు, అది కూడా డేటా క్లియర్ గా లేదు. పోని నిజంగానే పెద్ద ఎత్తున మరణిస్తున్నారు అనుకుందామండి, బాధపడాలి.
అంతేగాని కొని ఈ వార్తను నలుగురికి షేర్ చేస్తే ఏం చేయడం కోసం నేను అడిగాను ఆ గ్రూప్ లో ఆయన్ని ఏమండి రాత్రి 7 గంటలకి ఎనకన సవాల్ కాల్తున్న ఈ వీడియో పెట్టారు దీని చూసిన వాడు మనశ్శాంతిగా నిద్రపోతాడా డిన్నర్ చేస్తాడా అంటే ఎడ్యుకేట్ చేస్తున్నామండి జనాల్ని ముందు జాగృత కోసం అంటాడు ఆయన ఏం ఎడ్యుకేషన్ అండి 3 నెలలుగా ఎడ్యుకేషనే కదా కరోనా భయం లేని వాడెవరు కరోనా గురించి తెలియని వాడెవరు ఇప్పుడు ఏం చేయాలి మనం ఇంతకి ఎస్ అనవసరంగా బయటికి పోవద్దు బయటికి పోతే ఎస్ఎంఎస్ శానిటైజర్ మాస్క్ ఈ పద్ధతిని ఎలాగూ అనుసరిస్తున్నాం ఇమ్యూనిటీ పెంచుకుంటున్నాం ఇవన్నీ చేస్తున్నాం కదా ఇంకా ఎడ్యుకేట్ చేసి పూటపూట ఎడ్యుకేట్ చేసి ఇలాంటి సవాల వీడియోలతో కాల్చే వీడియోలతో భయపెట్టితే ఇంకా జనాలు ఏం చేయాలి ఇప్పటికే చాలా మంది బయటికి పోవడం మానేశారు యువకులు ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళు ఆర్థిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన వాళ్ళు కూడా బయటికి పోవడం చాలా మంది భయంతో మానేశారు ఇంకా ఏం ఎడ్యుకేట్ చేస్తారు ఇంకా ఏ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఆ కోవిడ్ తో మరణించిన వాళ్ళని చుట్టారా ఆ బ్లూ అదే ఏదో షీట్ దాన్ని తీసుకుని మొత్తం చుట్టుకుని అలా పడుకోమంటారు అంటే మరణించిన వాళ్ళ పడుకోమంటారా ఏం చేస్తున్నారండి అంటే ఒకటి అందరికి చెప్పడం ఏంటంటే ఈ భయాందోళనలకు గురైన వ్యక్తులు తాము ఎడ్యుకేట్ చేస్తున్నాం అనుకుంటారు పాప వాళ్ళేమి సాడిస్టిక్ గా చేయడం లేదు వాళ్ళకి భయం ఉంది గజ్జి వచ్చిన వాడు ఈ విధంగా గజ్జి నలుగురికి అంటిస్తాడో అలా వాళ్ళ భయాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో మన ఏరియాలో మన చుట్టుపక్కల కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగుతుంది కనుక డెఫినెట్ గా మరణాలు పెరుగుతాయండి దీనికోసం ఏం చేయాలో నేను ఇదివరకే చెప్పాను పెద్దవాళ్ళని రక్షించుకుందాం వాళ్ళని బయటకు పోకుండా చూద్దాం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు అనే రెండు మూడు రోగాలతో బాధపడుతున్న వాళ్ళని రక్షించుకుందాం మిగతా వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ పెంచుకుందాం ఆర్థిక కార్యక్రమాల్లో పాల్గొందాం బయటకు వెళ్ళినప్పుడు ఎస్ఎంఎస్ పద్ధతి పాటిస్తాం ఇవన్నీ కూడా నేను ఎన్నో సార్లు ఇది వరకే చెప్పాను ఇది కాకుండా ప్రధానంగా స్ట్రెస్ అనే దానికి గురైతే మన ఇమ్యూనిటీ పవర్ చచ్చిపోతుంది ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఇలాగే మీరు కొనసాగితే రాత్రి నుంచి నేను రెండు వాట్సాప్ గ్రూపుల్లో బయటకు వచ్చాను ఎందుకంటే చెబితే వినరు ఎంత విడమర్చి చెప్పినా ఒక రోజు తర్వాత మళ్ళీ అలాంటి వీడియోనే పెడతారు దాన్ని చూస్తే ఎంత మానవ మాత్రుడికైనా ఎంతో కొంత ప్రభావం కలుగుతుంది ఆ వీడియోల వెనకన రాజకీయ ఉద్దేశాలు ఉండొచ్చు ప్రైవేట్ ఆసుపత్రులు మొన్నటిదాకా ప్రభుత్వ ఆసుపత్రులు జిందాబాద్ జిందాబాద్ అన్నారు సడన్ గా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు వేస్ట్ అనేది వస్తుంది మరి దీని వెనకన ఎవరి హస్తం ఉంది ఎవరి ప్రయోజనం ఉంది ఇలా చాలా ఉన్నాయి ఆ రాజకీయాల జోలికి నేను పోదలుచుకోలేదు మన ప్రాణాన్ని రక్షించుకోవడం మన హ్యాపీగా బతకడం అనేది మనకు ముఖ్యం కాబట్టి ఇలాంటి వాట్సాప్ గ్రూపుల పైన మీకు నియంత్రణ ఉంటే అలాంటి వార్తలు పోసి నాయన రోజుకు ఒక్కసారి వార్తాపత్రిక చదువుతాం చుట్టూరా ఏం జరుగుతుందో తెలుసుకుందాం రోజుకి ఒకసారో రెండు సార్లు అవసరమైతే మూడు సార్లు టీవీ ఛానల్స్ చూస్తాం చుట్టూరా ఏం జరుగుతుందో తెలుసుకుంటాం మళ్లీ వాట్సాప్ గ్రూపుల్లో పదే 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 ఇలాంటి అర్ధ సత్యాలతో కూడిన నేను ఇందాక చెప్పాను ఢిల్లీ చూస్తే ఓ ఏమో చాలా మరణాలు సంభవిస్తున్నాయని మనం అనుకుంటాం కానీ వాస్తవం ఇంత లోతుగా చూస్తే మనకు అర్థమవుతుంది మొత్తం ఢిల్లీలో ఉన్న కోవిడ్ మరణాలన్నింటిని ఒకటి లేదా రెండు శ్మశాన వాటికల్లో ఉంటున్నారు కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ రష్ ఉంది గతంతో పోలిస్తే మామూలు రోజుల్లో ఎన్ని మరణాలు సంభవించేవో ఇప్పుడు ఢిల్లీలో కోవిడ్ తో కూలుకుని ఇంచుమించు అన్ని మరణాలు సంభవిస్తున్నాయన్న మాట అక్కడ దాచేశారు లేదా తెలియదని లేదు ఒక విషయం చెప్పి ముగిస్తానండి వీడియో ఒక వ్యక్తి చెట్టెక్కుతున్నాడు అతనికి ముందు జాగ్రత్త చర్యగా బాబు జాగ్రత్తమ్మ బాగా పట్టుకో అని రెండు మూడు నాలుగు ఐదు సూచనలు ఇవ్వడం బానే ఉంటుంది ఆ వ్యక్తి చెట్టెక్కుతుంటే ఆ జాగ్రత్త పడిపోతావు అంటే ఇది హిప్నోటిజం గా మారుతుంది నిజంగానే పడిపోతాడు ఎంత అనుభవం ఉన్నవాడైనా పదే 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 చుట్టుపక్కల 10 మంది చేరి పడిపోతావు అంటే వ్యక్తిపై ప్రభావం చూపుతుంది 10 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులు మీరు ఆ 10 మంది గ్రూపుల్లో కూడా 10 ఇలాంటి భయాందోళనలకు గురైన వ్యక్తులుంటారు వాళ్ళు 10 సార్లు 10 వీడియోలు చేస్తే రోజుకి 100 నెగిటివ్ మెసేజ్ ని మీ మైండ్ కి మైండ్ ని బొంబార్డ్ చేస్తే మీరు ఎంత మానసిక దృఢచిత్తం కలిగిన వారైనా స్ట్రెస్ పెంచుకుంటారు ఇక ఇమ్యూనిటీ పవర్ డౌన్ అవుతుంది అలాంటప్పుడు మరణించడం కోసం కోవిడ్ అక్కర్లేదు మామూలు రోగంతోనే లేదా మామూలుగానే చనిపోతారు కాబట్టి మీరు నిర్ణయించుకోండి వాట్సాప్ గ్రూపుల్లో ఉండాలా వద్దా దానిపై నియంత్రణ మీకుందా లేదా అనేది నిర్ణయించుకోండి ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో మన చుట్టుపక్కల కూడా మరణాలు ఎక్కువ అవుతాయి దురదృష్టవశాత్తు నేను చెప్పినట్టుగా దాని నుంచి కాపాడుకోవడం కోసం పెద్దవాళ్ళని రక్షించుకుందాం ఇమ్యూనిటీ పవర్ బాగున్న వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ ఇంకా బాగా పెంచుకుంటూ ముందు జాగ్రత్త చర్యగా సామాజిక బాధ్యతతో వ్యవహరిద్దాం అప్రమత్తత అవసరం
భయాందోళనలు అనవసరం. కోవిడ్ పై మనం సాగించే యుద్ధంలో మనకు ప్రధాన ఆయుధం నిజమైన అసలైన సమాచారం. నమస్కారం.